जिंदाबाद जिंदाबाद अजय बाबू जिंदाबाद 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 अजय बाबू जिंदाबाद 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 अजय बाबू जिंदाबाद మీరు అభినందించాల్సింది నన్ను కాదు సంజయ్ గారు ఆవిడి వల్లే మీ బోనస్ పెరిగింది దండాలు బాబు जिंदाबाद जिंदाबाद संजय गारू जिंदाबाद 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 दंडालम गारू ఇందులో నా గొప్పతనం ఏం లేదు మీరు కష్టపడ్డారు ఫలితం వచ్చింది వర్కర్స్ ని సొంత మనుషుల చూసుకునే యజమాని దగ్గర పని చేయడం మన అదృష్టం హ్యాపీ రిటర్న్ నమస్కారం అండి ప్లీజ్ కమ్ హ్యాపీ బర్త్డే థాంక్యూ ఒంటరిగా వస్తే మాత్రం ఒప్పుకోను జంటగా మీ ఆయనతో రావాలి అక్క తప్పుగా మాట్లాడినా సారీ అక్క తప్పే ఉంది అక్క పక్కన బావని చూడాలనుకుంటున్నాడు బుజ్జి పదకే కచ్చదు గాని దాదా ఏంట్రా ఆలోచిస్తున్నావు అక్క బుజ్జిగా నా బాధ్యతని గుర్తు చేశాడు దేని గురించి అదే నీ పెళ్లి గురించి నీ తోటి వాళ్ళందరికీ పెళ్లిలేయి అత్తారింటికి వెళ్ళి కాపురాలు చేసుకుంటున్నారు అక్కగా నా బాధ్యతను మోస్తున్నప్పుడు తమ్ముడిగా నా బాధ్యతని నిర్వచించాలగా నీ బాధ్యత బాగా చదువుకుని స్టేట్ ఫస్ట్ రావడం నా తమ్ముడివని 10 మందిలో గర్వంగా చెప్పుకోవాలి నీ భవిష్యత్తు నా భవిష్యత్తు కోసం ఖర్చు కావడానికి వీల్లేదు ఇన్ని సంవత్సరాలుగా ప్రతాల దీక్ష పట్టి నిన్ను చదివించినందుకు నాకు ఫలితం దక్కకుండా చేస్తావా నా కష్టాన్ని శ్రమని వృధా చేస్తావా అక్కగా నాకు ఆ ఆనందాన్ని ఇవ్వవా నీది త్యాగం నాది స్వార్థం అంత పెద్ద మాటలు ఎందుకు అమ్మా నాన్న ఉంటే ఇద్దరు బాధ్యతలను ఒకదాని మోసన్నాం నాన్న సంపాదిస్తున్నాం అమ్మలా కొసరకొచ్చి తెప్పిస్తున్నాం ఇంతటి త్యాగాన్ని భరించలేనక్క అలాగేరా నువ్వు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను అక్క అయితే ఒక కండిషన్ ఏంటి ముందు నీ చదువు పూర్తి కావాలి తప్పదంటావా చూడమ్మా ఇతను ఆనందం మీ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ నేను ఫోటో ఇదే ఫస్ట్ నమస్కారం వీడి పెళ్లికి రాలేదని అర్జున్కి నా మీద ఇంతవరకు ఉంది అనుకోకుండా అదే రోజు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సారీ అందుకే క్షమించాను లేకపోతే లేకపోతే అమ్మాయిని ఇవాళే కాపురానికి తీసుకొచ్చాం ఎలా ఉంది కోడలు ఫెంటాస్టిక్ వెయిట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు ఏమ్మా ఒక్కదాని వచ్చావే తమ్ముడేడి స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ ఉందని వెళ్ళాడు సారీ బాబాయ్ నేను మీతో మాట్లాడను నువ్వు లేట్ గా వచ్చావని నాన్న కోపం మీకు తెలుసు కదా బాబాయ్ వారానికోసారి అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళ నోరు తీపి చేస్తే గాని వాళ్ళకి నాకు తృప్తి ఉండదు అదే కాక ఆటల పోటీ కండక్ట్ చేశాను అందుకే లేట్ అయింది సన్నమామలో పరోపకారి పాపన అంటారే ఆ టైప్ వీళ్ళ నాన్న కూడా మంచితనం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుట్టారు ఇవాళ నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం వీళ్ళ నాన్న పైసాకు టెక్కాణాలేనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి ఇంత వాణి చేశాడు ఈ అమ్మాయి మాకు ఆడపిల్లలు నేను నోటు తెచ్చింది సంజయ్ ఇతను ఆనంద్ అని అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ నమస్కారం అండి లాక్ వచ్చా సార్ కూర్చో నమస్కారం అయ్యా సారీ నిన్ను నా శత్రువు అనుకున్నారు మా వాళ్ళు మీరు వెళ్ళండి నువ్వు నా పార్టీలో మనిషివే కాదు నా కొడుకు లాంటి వాడివి నా రైట్ హ్యాండ్వి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా డబ్బు పోసి పెంచా నువ్వు సరదాగా ఆడుకోవడానికి పోలీస్ స్టేషన్ని గవర్నమెంట్ ఆఫీసుల్ని దత్తతిచ్చా ఇంత హెల్ప్ ఎవరైనా చేస్తారా చేయరు కానీ నేను చేశా అవునా అవును చేశారు మరి నువ్వేం చేశావు తెలిసి తెలిసి కావాలని చేయలేదు ఒరే నిన్న నాకు మంత్రి పదం ఉంది ఇవాళ లేదు మళ్ళీ రేపు వస్తుంది ఎల్లుండి బాధ్యత మంత్రి పదం అంటే చిత్తకార్తి జల్లు లాంటిదిరా
తక్కువ ఇంకొకడు మంత్రి కాగానే వాడే శాశ్వతం అనుకోని నా మీద బ్యాడ్ ప్రాప్కాన్ చేస్తేయాలా? పొరపాటైంది, నాలుక జారింది. జారకూడదే, జారింది. నువ్వు నీ అబ్బకు పుట్టినా, నీ బ్లడ్ నా డబ్బుకు పుట్టింది. డైలాగ్ ఆర్డుగా ఉందా? పోనీలే, జరిగింది ఇక జరగకుండా చూసుకో. అలాగే అయ్యా. ముక్త సరిగా మూడు ముక్కల్లో చెప్పొచ్చు, అయినా నానా డైలాగులు చెప్పా. ఎందుకు? మనీ పోయినా మనిషి పోకూడదు, ఆ పోయే మనిషి కూడా కాటికి తప్ప మరో చాటుకి పోకూడదు. ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. పోనీలే బాబు, తల్లి లేని పిల్ల నువ్వు భోంచేయి. ఏమ్మా, క్లాస్ వస్తావా? సారీ సార్, హమ్ ఆప్కే హైకోన్ సాంగ్స్ వింటున్నా, అయిన తర్వాత వస్తాను. మరి అటెండెన్స్ కనిపిస్తున్నాగా, వేసుకోండి. ఇంకా నయం, ఇంట్లో ఉండి అటెండెన్స్ వేసుకోమలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజా. ఎస్ సార్. విజయ్. ఎస్ సార్. నరసింహం. ఎస్ సార్. అభిలాష్. ఎస్ సార్. వెంకట్రావు. ఎస్ సార్. రామారావు. ఎస్ సార్. నౌ లెట్ అస్ కమ్ టు అవర్ లెసన్. డోంట్ డిస్టర్బ్ ది క్లాస్. వాక్మెన్ కావాలంటే లోపల పెట్టుకోవచ్చు. అమృత సడన్ గా గుడ్గాళ్ళే క్లాస్కి వచ్చి కూర్చుందే. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడ దారి తెప్పొచ్చావా? కాదు, దారి వెతుక్కుంటూ వచ్చాను. ఏదైనా పని మీద వచ్చావా? పని అబే ఏం లేదు, జస్ట్ చూద్దాం వచ్చాను. ఎవరిని? నన్నే. నిన్నే లేవాయ్. సారీ. అమీల్. సజ్జ. పర్లేదు, మళ్ళీ వస్తాను. నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్ ఇన్. హలో, నమస్తే. హలో. మీ నాన్నగారి ఫ్రెండ్ రామ్మోహన్ గారి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ టైప్ చేశాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఆమె చాలా ఎఫిషియెంట్ లా ఉంది. ఎస్, అన్నిట్లో సంధ్య చాలా సమర్థురాలు. అంతేకాదు, తను నాకు సిస్టర్ లాంటి. నీ సిస్టర్ చాలా మంచిది, ఐ లైక్ హర్. ఇష్టమంటే చాలా రకాలున్నాయి. చచ్చా, నో బ్యాడ్ మీనింగ్. ఎందుకు, ఆమె డిగ్నిటీ, మేనర్స్ అవసరానికి మించి ఒక్క మాట కూడా యూజ్ చేయకపోవటం, ఐ లైక్ హర్ సో మచ్. సంధ్య కష్టపడినా బాధపడినా నేను భరించలేను. ఐ థింక్ నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటాను. నీకెందుకు, నీ కోపం అంతా నా చేతుల్లో పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. బైది బై, అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా? అవును బాగుంది. రాజా కంటే నేనే బాగుంటాను కదా. నేను ఇండిసిప్లిన్ మాత్రమే, కానీ ఇండీసెంట్ క్యారెక్టర్లెస్ మాత్రం కాదు. అండర్స్టాండ్? వోల్టేజ్ జాస్తి అయ్యి చెయ్యి వేసా. నో ప్రాబ్లం, చెయ్యి బాగా చురుకే. నేనేంటో, నా పవర్ ఏంటో చూపిస్తా. Thank you.
అన్నం పెట్టుకుందామని చూసావా అమ్మాయా ఆ మెరూన్ కలర్ చూడతారా అమ్మాయిన క్లాస్ పెట్టు పేరు పవర్ ఒరే అన్నయ్య ఆ యెల్లో కలర్ శారీని చూసావా యెల్లో కలర్ శారీయా ఏంటి మరి ఆ అమ్మాయి పక్కన జెంటిల్మెన్ చూసావా అతని గురించా చెప్పు ఆ అమ్మాయిని అమ్మాయి అనుకుంటే పొరపాటే అబ్బో ఈ అమ్మ స్టైల్ కాలేజ్ అంటే ఫ్యాషన్ ట్రెండ్ అనుకుంటది కాలేజ్ మిలిటరీ క్యాంపస్ అని నేను ఎందుకు అనుకోవాలి డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఒకటే గోర పెట్టేస్తాడు ఇక్కడ కూడా డిసిప్లిన్ గానే ఉండాలి బాబా మా అన్నయ్యని నువ్వే కాపాడాలి అందర్నీ కాపాడేది ఆ బాబాయే పదమ్మా చాలేరా హలో నమస్కారం అండి బాగున్నారా నవ్వుతున్నారు కాబట్టి బాగుందండి బైది బై ఇది నా చెల్లెలు పేరు అమృత అమృతలా పేరు తీయగా ఉంది వీళ్ళ తమ్ముడు రాజు యువరాజులా ఉన్నాడు మా అన్నయ్య మా అక్కయ్య ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి జయ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నాగరికంగా గుండాలా ప్రవర్తించినందుకు కాలేజ్ నుంచి నేను సస్పెండ్ చేస్తున్నాను నౌ గెట్ అవే ఫ్రమ్ హియర్ సార్ ఎగ్జామ్స్ ముందు సస్పెండ్ చేస్తే 3 సంవత్సరాల చదువు వేస్ట్ అయిపోతుంది సార్ ఆ కెరీర్ నాశనం అయిపోతుంది ఆడపిల్ల బరి తెగించి సంస్కారం లేకుండా లెక్చరర్ కాలం పట్టుకుంటే సైన్